ఈ ఒక్క వీడియోకి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధం ఉన్న విషయం తెలుసా మీకు? అది ఎలాగంటారా, ఇది కర్ణాటకలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన హామీని కాంగ్రెస్ నెరవేర్చడంతో, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంతో ఏర్పడ్డ ఒకనొక ప్రతిష్టంభన. ఈ రోజున బస్సులో సాధారణ ప్రయాణికుడు ఎవడు ఎక్కి వాడి తీరానికి ప్రసక్తి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఉచిత బస్సు ఇట్లాగూ ఫ్రీగా ఇచ్చారు కదా అని కర్ణాటక మహిళలంతా కలిసి ఓ పులవమని చెప్పేసి బస్సుల మీద దండయాత్ర మొదలుపెట్టారు. బేసిక్గానే కర్ణాటకలో ఒక బెంగళూరు మీరు ఎప్పుడైనా పోయి చూస్తే మీరు ఒకరోజు టికెట్ని 100 మంది మార్చుకుంటారు. ఇప్పుడు 50 రూపాయలు పెట్టి నేను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర టికెట్కి బుక్ చేసుకుంటే అక్కడ వాళ్ళు దాన్ని మళ్ళీ మారుబేరానికి అమ్ముకుంటారు తెలుసా. అలాంటి కక్కుర్తిలో నా కర్ణాటకలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం అంటే వదులుతారా? ఎక్కడెక్కడ వాళ్ళు కావాలని అసలు ఫ్రీగా బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం అన్న దూరంలో ఉన్న బస్సులను ముంచెత్తేస్తున్నారు. సరే, ఇది పక్కన పెడతాం. కర్ణాటక దాని గొడవ, దాని వ్యవహారం మనకి ఎంతమాత్రం సంబంధం ఉంది లేదనేది చూసుకుంటే, ఫస్ట్ ఏపీలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో భాగంగా, కొన్ని పథకాల్లో భాగంగా దీన్ని పెట్టాడు, ఉచిత మహిళలందరికీ ఉచిత బస్సు పథకం అని. సరే, అప్పుడే దీన్ని కర్ణాటక కాపీ పేస్ట్ అన్నారు, అది వేరే పక్కన పెడితే రేపటి రోజున ఇది ఆర్టీసీకి ఎంతమాత్రం గండి. ఇప్పటికే ఆర్టీసీ అంటేనే లాభ నష్టాల్లో లాభం కన్నా నష్టమే ఎక్కువగా కనిపించే ఒకనొక వ్యవస్థ, దాన్ని ఎంతో కష్టపడి నెట్టుకొస్తున్న దుస్థితి, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది కానీ దండయాత్ర చేశారనుకోండి, ఇట్లాగే రేపు ఆడ స్కూళ్ళకు పోవడానికి కానీ కాలేజీలకు పోవడానికి కానీ లేకపోతే ఆఫీసులకు పోవడానికి కానీ లేకపోతే దూర తీరాలకు పోయి ఈ పని చేసుకొద్దామని బస్సు ఎక్కేవాళ్ళు కానీ ఇక మొత్తం ఆపేస్తారేమో. ఇంకా ఎందుకు వచ్చిన గొడవలే, మనం ఏదో సొంతంగా ఒక స్కూటీనో ఒక వ్యాను కారు లేకపోతే మనమే ఊనుగా ఏదన్నా కొనుక్కుందాం, కనీసం అట్లీస్ట్ సైకిల్ అన్నా ఎక్కిపోదాం, ఈ పథకం ఇచ్చింది ఎలాగో సైకిల్ వాళ్ళే కదా అని చెప్పి రేపు అనుకున్నారంటే ఆర్టీసీకి పెద్ద బొక్కబడి ఉంది. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు తెలంగాణ కింద దీనికి సంబంధం అంటే దీనికి లింక్డ్గా డికే శివకుమార్ ఇక్కడ తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్గా నియమితుడయ్యాడు. ఈ నియమితుడైన ఈ శివకుమార్ అనేవాడి యొక్క అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రాల్లో ఇదొకటి, ఏది ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ. ఇంకోటి దానితో డికే శివకుమారు అక్కడ ఎంతో గొప్ప ప్రతిభ చూపించి ఇక్కడ చూపించాడు కాబట్టి అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనే ఒక ఆలోచన కొద్దీ కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది, డికేని తెలంగాణ ఎలక్షన్ అబ్జర్వర్గా నియమించింది. బేసిక్గానే ఇప్పటికీ గతంలో ఆయన ఒక పరిమితికి లోపడి ఇక్కడ తెలంగాణ అబ్జర్వర్గా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. దాంతో మొన్న ఈ మధ్య షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు షర్మిల కూడా వెళ్ళి అక్కడికి డికే శివకుమార్ని కలవడం, ఆ తర్వాత కాంగ్రెస్లో ఈమె పార్టీ మెర్జ్ చేస్తారని, ఈమెకి ఏపీ ఇన్ఛార్జి పోస్ట్ ఇస్తారని, కాంగ్రెస్ ఇన్ఛార్జి పోస్ట్ ఇస్తారని కొద్దిగా కథనాలు కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఇది కాదు అసలు సమస్య. డికే శివకుమార్ అనే ఓడి ఇక్కడ దాదాపు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టినంత పనిచేసి రేపటి రోజున టీపీసీసీ మొత్తాన్ని చక్రం దిగబోతున్నాడు అనేది ఒక కథనం. అయితే ఇప్పటికే చాలామంది మామూలుగానే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ కల్చరు, మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఇక్కడ అందరూ శాల్వాలు కప్పి సన్మానాలు చేశారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి కనీసం బ్రహ్మానందంలాగైనా పోయి ఒక ప్రచార సభ కూడా పాల్గొనాల. అలాంటి రేవంత్ రెడ్డి రేపటి రోజున ఇక్కడ ఏమైనా పొరపాటును వచ్చేస్తాడేమో అని చెప్పేసి ఆయన ముందే ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో ఓని పోటెత్తారు ఆయన క్యాబిన్కి. ఇవంతా విజువల్స్ ఉంటాయి మన దగ్గర, వేసి చూడొచ్చు. అయితే విచిత్రం ఏంటంటే ఇట్లాంటి కండిషన్ ఉన్న ఈ కాంగ్రెస్ కల్చర్లో రేపటి రోజున డికే శివకుమార్ ఇక్కడ మొత్తం ఇన్ఛార్జీలు అంటే వెంటనే ఇక్కడ నుంచి ఇప్పటికే క్యూలు మొదలైనాయంటే బెంగళూరుకి డికే శివకుమార్ ఇంటికి, సార్ మా సంగతి చూడండి, మా సంగతి చూడండి, మా పిల్ల పాప గొడ్డు గోదా వీళ్ళందరికీ టికెట్ రావాలి సార్ మా ఇంట్లో అందరికీ అని క్యూలు మొదలుపెట్టడం మొదలుపెట్టారంట. ఇక డికే శివకుమార్ని ఎందుకు పెట్టాలా, ఆయన పెద్ద పోటుగాడ 19 ED కేసులు ఉన్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎదురు పోయినాడు, ఈయనది నిజంగానే అక్కడ అంత హవా నడుస్తుందా, ఈయన తిప్పిన చక్రం ద్వారానే అక్కడ ఇదైందా అనేది పక్కన పెడితే డికే శివకుమారు 19 ED కేసుల్లో ఉన్నాడంటే నేను అర్థం చేసుకోవాలిదా, ఆయన ఎంత మాత్రం ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంత పెద్ద ఎత్తున పోగేసి ఉంటాడు అని చూస్తే డికే శివకుమార్ని ఇక్కడ ఆర్థికంగాను సపోర్ట్ చేయడానికి ఈ క్యూ అంతా అందుకే చేయడానికి కూడా కొంత వెసులుబాటు కల్పించారు. అంటే
ఇప్పుడు కర్ణాటకలో ఉచిత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఎలా పెట్టారో, రేపు ఎవరైనా బలహీనమైన అభ్యర్థులు పోటీ చేస్తే ఆయా ప్రాంతాల్లో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసే విధంగా ఒక ఏర్పాటు జరిగినట్టు తెలుస్తుంది. దానికని ఇప్పుడు తనకేమో జనబలం ఉంది, అంటే అంగబలం ఉంది, అర్ధబలం లేని వాళ్ళందరూ డికే శివకుమార్ దగ్గర పోయి అయ్యా నేను ఈ విధంగా పలానా నియోజకవర్గం నుంచి వెళ్తున్నాను, ఉదాహరణకి ఒక స్టేషన్ కనుపూర్ ఉంది అక్కడ ఒక మహిళ పోటీ చేస్తుంది ఇందిరాని, ఆమె ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉంటారు, అంటే ఆమెకి కొద్దిగా పాపులారిటీ ఉంది, ఎందుకంటే ఆయన ఆమె రాజయ్యకి బంధువు కూడా అవుతుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతల మీద. ఈ పోటీ చేసే వాళ్ళందరినీ కలిసి తీసిపోయి ఏం చేయబోతున్నారంటే, అక్కడక్కడ వాళ్ళకి అంగబలము లేకపోతే ఇంకోటి ఏదన్నా ప్రాధాన్యత ఉండడము అనేది జరిగితే, ఆ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి అర్ధబలం లేకపోతే అంటే డబ్బు లేకపోతే వాళ్ళకి సహాయం చేసి డికే శివకుమారు వాళ్ళని ముందుకు వచ్చేటట్టు చేసి ఎట్టయినా సరే మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయాలనేది ఒక ఆలోచనగా కాంగ్రెస్ అధిష్టానం ఎత్తివేసినట్టుగా మనకు తెలుస్తుంది. నిజంగా కానీ కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఎత్తులు కానీ ఫలించాయంటే రేపటి రోజున ఇలాంటి సీన్లు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తాయనేది మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి డికే శివకుమార్ వేసే ఎత్తుగడలు ఇక్కడ ఫలిస్తాయా, అవకాశం ఉందా, కాంగ్రెస్ నిజంగానే 2+కి దూసుకొచ్చేసిందా ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ తేలాసి ఉంది. నిజంగా డికే శివకుమార్ చేశాడా అక్కడ కాంగ్రెస్ గెలవడానికి అని చూస్తే, ఎద్దేళ్ళు కర్ణాటక అనే ఒక సంస్థ ఏం చేసిందంటే కాంగ్రెస్కి పడాల్సిన ఓటు చీలకుండా కొన్ని 100ల మందిని పోటీ నుంచి తప్పుకునేలా చేసింది చిన్న చితక పార్టీల అభ్యర్థుల్ని. ఆ తర్వాత సుమారు 5,000 మంది 6 నెలల పాటు తిరిగి ఈ సంఘం ద్వారా యాంటీ బీజేపీ స్క్వాడ్గా బయలుదేరి వర్క్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అసలు కర్ణాటక యొక్క గెలుపుకి కీ పాయింట్ ఎద్దేళ్ళు కర్ణాటక, అలాంటిది ఏది ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపించలేదు. యాంటీ బీఆర్ఎస్గా ఒక వ్యవస్థ ఉండడము, కాంగ్రెస్కి అనుకూలంగా అది పనిచేస్తూ ఉండడము, ఇవన్నీ జరిగినట్టుగా కనిపించలేదు. దానితోడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కూడా ఏ ఒక్క ఎన్నికను కూడా గెలిచి ఇదిగో నా సత్తా చూడండి అని చెప్పి చూపించడం కానీ, టీడీపీ నుంచి వచ్చిన ఆయన నుంచి టీడీపీ ఓటు బ్యాంకు ఇటు షేర్ అయినట్టు కానీ అక్కడ కనిపించలేదు. టీడీపీ షేర్ బ్యాంక్ ఎప్పుడో బీఆర్ఎస్కి కన్వర్ట్ అయిపోయి అది స్థిరంగా కూర్చోంది. వాళ్ళలో ఎవరైనా హిందుత్వవాదులు ఉంటే అర్బన్ ఏరియాలో వాళ్ళందరూ బీజేపీ వైపు ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి డికే శివకుమార్ ఇక్కడికి వచ్చి ఆయన ఏం సాధించగలడు అనేది ఇప్పుడు సబ్జెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.